హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతకేతి యూస్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? మాకు 4 రోజులు స్కూల్స్ కి హాలిడేస్, మామూలుగా ఉండదు ఇంకా అసలుకి. 4 రోజులు దున్ని దున్ని పెడతారు మా పిల్లలు. సో ఇవాళ మూవీ నైట్ అంట, సో లెట్స్ గో టు ద వీడియో. హాలిడేస్ అయితే మాకు మూవీ నైట్. మూవీ నైట్ ఇక్కడ మెంబర్సా? అందులో నేను కూడా ఉన్నానా? నేను లేనా? ఒరే మొన్ననే ఫస్ట్ గ్రేడ్ పాస్ అయ్యాను నేను. నన్ను కూడా పెట్టుకో శర్వాన్ ప్లీజ్. స్నేక్ మెళ్ళో వేసుకొని స్లీప్ ఓవర్ కి వెళ్తున్నాడు. డ్రైవింగ్ స్టీరింగ్ చూడాలా, బ్రేకులు చూడాలా? బోత్ చూడాలా? ఓకే. సో ఈ రోజు అయితే ఎట్లాగైనా సరే వాడికి మనీ నేర్పించాలని చరణ్ గట్టిగా కంకణం కట్టుకున్నాడు అండి. అందుకని కూర్చోబెట్టి మరీ నేర్పిస్తున్నాడు. ఎలా నేర్చుకుంటాడు ఏమో తెలియదు. అయితే ఏం చేస్తున్నారు నానా? ఏంటి నాన్న అది చూపించినాక? దట్ ఈస్ ద 50 సెంట్స్. 50 సెంట్స్ కాయిన్ అది వచ్చేసి డాలర్ కాయిన్. 50 సెంట్స్ అదెంత ఇప్పుడు అన్న వేసింది? యా గుడ్. ఓ అది మన హమ్ వాట్ ఇస్ దట్? గుడ్ జాబ్. వేర్ ఇస్ ద బాక్స్ నౌ? కెన్ యు గివ్ మీ వన్స్ ప్లీజ్. ఒక్కసారి వా. సో ఇది వచ్చేసరికి మనీ బాక్స్ అన్నమాట. మాకు లైబ్రరీలో తెచ్చుకున్నాం మనీ టీచ్ చేయడానికి శబరీష్ కి. సో ఇప్పుడు చరణ్ అడుగుతాడంట. ఇదిగో ఆ కార్డ్స్ ఇలా నాకు ఒకసారి నాకు కావాలి. 1 సెంట్ 5 సెంట్స్ 10 సెంట్స్ 25 సెంట్స్ 50 సెంట్స్ $1 $2 $5 $10 Last one $20 And $100 bill, which is not in here. 5, 20, 25, 30 cents. $2 What tappu chepte pakkaku pettese kannayya? That's okay. Don't shout Charan Anna. Teacher you shout jay kodu. 2 cents. That's a 50 cents and that's a 10 cents. 50 plus 10 is 60. And then a $5. So it might be 65 cents. Woo! Correct. Okay, you got 1 point, Shabrish. Put Shabri pakkaku pettukodi. దెన్ ఊరే ఆలోచించి సమాధానం చెప్పు నాన్న ప్లీజ్. మార్క్ పోయి అట్లా పైకి పట్టుకోకూడదు, టీచర్ దగ్గరే ఉంటుంది అది. నో చూసుకో అట్లా. కరెక్టేనా కన్నయ్యా? ఓకే పక్కన పెట్టుకో. మావాడు కాపీ కొట్టడానికి కరెక్ట్గా పక్కన పేపర్ పెట్టుకొని చెప్తాడంట. ఓకే డన్, స్టార్ట్ చేరండి. స్టార్ట్. పేర్లు చెప్పినాను ఒక్కసారి వీటివి. శబరి యూ కెన్ డూ దట్ నానా, చెప్పు. ఏంటిది అది? కోటర్ దగ్గర ఎందుకు పోతుంది నీకు? ఇప్పుడు దాని చెప్పు. ఇదెంత? ఎంత? ఒక్కదానికి నారా? ఇంకా షాన్ నేరా?
నా వీడియోస్ చూసే చాలా మందికి తెలుసు శబరీష వచ్చేసరికి ఈ సంవత్సరం ఫస్ట్ గ్రేడ్ అని. సో ఫస్ట్ గ్రేడ్లో వచ్చేసరికి మనీ గురించి ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నేను టీచ్ చేస్తానంటే, లేదు శబరీష్కి నేనే టీచ్ చేస్తానమ్మా అన్నారు శబ్చరణ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, పిల్లలు చదివిన దానికన్నా ఎక్కువగా టీచ్ చేసిన దానికి ఎక్కువగా నేర్చుకుంటారండ్ తెలుసుకుంటారండ్ గుర్తుంటుందన్నమాట. సో సరే ఎలా వాడు ఎలా టీచ్ చేస్తాడని చెప్పి నువ్వు టీచరా అని చెప్పి చెప్తే, ఆ రోజు ఫ్లాష్ కార్డ్స్ తీసుకొచ్చాము లైబ్రరీ నుంచి. సో ఇక్కడ లైబ్రరీలో ఫ్లాష్ కార్డ్స్ దొరుకుతాయి మనకి, ఆల్ఫాబెట్స్ అయినా సరే ఏదైనా మనకి తెలియని ఏదైనా నేర్చుకోవాలంటే ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్లో నేర్చుకుంటే పిల్లలకి తొందరగా అర్థమవుతుంది అండ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఫ్లాష్ కార్డ్స్ తీసుకొచ్చి దానిలో ప్రతిదీ ఒక సెంట్ నుంచి $100 దాకా ప్రతిదీ అక్కడ ఉంటాయి అనమాట. సో దాన్ని చూపించి మరీ నేర్పించాడు చరణ్. చాలా బాగా నేర్పించాడండి నిజంగా. అన్నదమ్ములు ఇద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకున్న తర్వాత నేనైతే సరే కొట్టుకోకుండా నేర్చుకున్నాడు కదా అని చెప్పి ఇక్కడ కాస్కో నుంచి తీసుకొచ్చిన గులాబ్ జామ్ ఉంటే అది పెడుతున్నాను అనమాట. సో ఓపెన్ చేసిన కొన్ని రోజులలోనే తినేస్తేనే బెటర్, లేకపోతే ఇంకా స్వీట్ మీద తినబుద్ది కాదని చెప్పి పెట్టేస్తున్నాను. సో నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ గులాబ్ జామ్ ఇలాంటివి అయితే మనకు చేసుకోవడం వచ్చు కాబట్టి కాస్కోలోనే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రెడీ అంత ఫాస్ట్గా మనకి స్వీట్ కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ రసమలై ఇవన్నీ అయితే జిలేబీ అవి అయితే చాలా బాగున్నాయి అనమాట. సో చాలామంది అన్నారు మీరు కాస్కోకి ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ అది ఇదని. లేదండి, ఎవరికైనా స్వీట్ తినాలనిపిస్తే ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదా. సో అందుకని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. హౌ మెనీ సెంట్స్ ఇన్ ఏ క్వార్టర్ శబరి? అడుగుదా శబరి నానా. హౌ మెనీ సెంట్స్ ఇన్ ఏ క్వార్టర్? క్వార్టర్ కి ఎన్ని సెంట్స్ ఉంటాయి? ఐ డోంట్ నో. గుడ్ జాబ్. అండ్ వాట్ ఈస్ ద హాఫ్ డాలర్? హౌ మెనీ సెంట్స్ ఇన్ ఏ హాఫ్ డాలర్? పర్లేదండి అది బాగానే చదివాడు. హాలిడేస్ అయితే మాకు మూవీ నైట్లు, మూవీ నైట్ ఇక్కడ. హావ్ ఫన్ నా శబరి? హాయ్ శర్మా. హాయ్ ఆంటీ. ఏంటి వాళ్ళ స్పెషల్? హాలిడేస్ ఉన్నాయి కదా, ఏంటి స్పెషల్? 4 days హాలిడేస్ ఉంది. అమ్మకి మేము మూవీ నైట్ ప్లాన్ చేసాము. అమ్మో ఎంతమంది నానా? 5 members. అందులో నేను కూడా ఉన్నానా? నేను లేనా? అదే మొన్ననే ఫస్ట్ గ్రేడ్ పాస్ అయ్యాను నేను. నన్ను కూడా పెట్టుకో శర్వాన్ ప్లీజ్. ఏంటి మూవీ నైట్? మూవీ ఏంటి ఇంతకి? నాకు తెలీదు. నీకు తెలీదు? ఏంటి చికెనా మటనా ఇవ్వాలి మాకు? మాకు మూవీ నైట్ లో పిజ్జా ఉంటది, పాప్కార్న్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి. అబ్బా అవునా? పాప్కార్న్ ఉంటుంది. పాప్కార్న్ ఉంటదంట. మరి కూల్ డ్రింక్? కూల్ డ్రింక్స్ మాకు లేదు. అయ్యోయ్యో మరి పిజ్జా? మీ పేరెంట్స్ రాక్స్ చేయకుండా ఏమి చెప్పడు. గుడ్ బాయ్ లో గుడ్ అమ్మాయినా? గుడ్ బాయ్ అమ్మ. మూవీ ఏంటో చెప్పు నాకు. బాయ్ వాళ్ళ మూవీ నైట్ ఉందంట అమ్మ, ప్రశాంతంగా ఒక హాయిగా ఉండొచ్చు. స్కూల్స్కి 4 రోజులు హాలిడేస్ వచ్చేసరికి పిల్లలు మంచిగా ఆడుకుంటారండి. సో అందులో భాగంగానే ఒక రోజు మూవీ నైట్ పెట్టుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. ఏ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఆ గ్రేడ్కి అలా పెట్టుకుంటారనమాట. చరణ్ చరణ్ వెళ్ళిపోతున్నాడు మూవీ నైట్కి అండ్ శబరీష్ శబరీష్ వెళ్ళిపోతున్నాడు. చరణ్ వచ్చేసరికి మార్నింగ్ వస్తాడు, శబరీష్ వచ్చేసరికి నైట్కే వచ్చేస్తాడు అనమాట. రాదు కన్నయ్య. అమ్మాయి లుక్ చూడకపోతే తన్నేటట్టున్నాడు అడగ నుంచి. చూస్తున్నా ఏం చూడాలి? డ్రైవింగ్ స్టీరింగ్ చూడాలా, బ్రేకులు చూడాలా, బోత్ చూడాలా? ఓకే చూస్తున్నానరా. ఇప్పుడు స్టీరింగ్ తిప్పుతున్నాడు, టర్న్ చేస్తున్నాడు, ఇట్లా టర్న్ చేశాడు. ఇటు తిప్పితే అటు వెళ్ళింది అది. అందులో ఏమంతా గొప్ప నాకు వచ్చురా డ్రైవింగ్. కారులో శబరీష్ గోడవ ఏంటో అర్థం కాలేదు కదా. సో కార్ డ్రైవింగ్ అనేది నేను చేయాలని శబరీష్ గోల్ అనమాట. సో నా కార్ డ్రైవింగ్ చేయడం అంటే కొంచెం భయం. సో అందుకని చెప్పి నేను అసలుకి వాటి వైపుకి వెళ్ళను. సో అదే అంటున్నాడు, ఎందుకు భయపడతావు, నువ్వు చేయాల్సిందే అది ఇది, చూడు ఫస్ట్ చూసి నేర్చుకో అంటాడు. అది చూస్తే వచ్చేది కాదురా, డ్రైవ్ చేస్తేనే వస్తుంది అంటే, లేదు లేదు నువ్వు చూడు ఎలా తిప్పుతున్నారు ఎలా బ్రేక్ వేస్తున్నారు అన్నీ చూడు అని చెప్పి వెనక నుంచి వాడు నన్ను అసలు ఎంత పుష్ చేస్తున్నాడు అంటే అంత పుష్ చేస్తున్నాడు. నిజంగా వాడు
అంటే నేను ఏదైనా నేర్చుకోమన్నప్పుడు వాడు ఎంత బాగా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేర్చుకుంటున్నాడో, అలానే వాడు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తున్నప్పుడు నేను కూడా నేర్చుకోవాలని చెప్పి చాలా గట్టిగా అనుకున్నాను. సో ఎలాగైనా సరే కార్ డ్రైవింగ్ అనేది చేయాలని చెప్పి గట్టి సంకల్పం అయితే వచ్చేసిందండి. సో స్విమ్మింగ్ అయితే ఎలా అయితే నేర్చుకోవాలనుకున్నానో నేర్చుకున్నాను, బట్ కార్ డ్రైవింగ్ అయితే పిల్లల కోసం కంపల్సరీ నేర్చుకోవాలి. ఇక్కడ ఈ బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో. అసలుకి ఇవన్నీ ఇక్కడ క్రిస్మస్కి హాలోవీన్కి ఆ టైంలో పెడతారనమాట ఇంటి ముందు అట్లా డెకరేషన్ కోసం. నిజంగా ఒక్కొక్క బొమ్మ చాలా అందంగా బాగుంటుందన్నమాట. సో వాళ్ళందరూ కొనుక్కోడానికి అని చెప్పి డీల్స్ కోసం అని చెప్పి పెడతారు ఇక్కడ. పండగలప్పుడే ఇలాంటి బొమ్మలన్నీ ఇంటి ముందు పెట్టుకుంటారు, చాలా బాగుంటాయి అనమాట. హాలోవీన్ అప్పుడు అయితే బయట పెట్టే దయ్యం బొమ్మలు అయితే అసలు మామూలుగా ఉండవండి. నిజంగా చంపి అక్కడ పెట్టినా కూడా ఎవరు గుర్తుపట్టలేనంత నిజంగా అంత బాగా డెకరేట్ చేస్తారు. హాలోవీన్ అప్పుడు చూడాలి అసలుకి భలే ఉంటాయి అసలు మొత్తం బయట. అలానే క్రిస్మస్ అప్పుడు కూడా లైటింగ్ సూపర్గా పెడతారు ఇక్కడ. సో మన వాళ్ళు కూడా చాలామంది ఇట్లాంటి బొమ్మలు తీసుకొచ్చి ఇంటి ముందు అంత బాగా డెకరేషన్ చేస్తారు. సో క్యాండీస్ అని లేకపోతే ఇట్లాంటి క్రిస్మస్ తాతలని ఇట్లాంటివన్నీ బాగా పెడతారనమాట. సో అందుకని చెప్పి ఎక్కువగా కాస్కో వాల్మార్ట్ అలాంటి చోట్ల ఇట్లాంటివి అన్నిటికీ డీల్స్ ఉంటాయి అనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను చరణ్ మూవీ నైట్కి వెళ్తున్నాడు కదా, దానికోసం అని చెప్పి పిజ్జా ఆర్డర్ ఇద్దామని చెప్పి అట్లా వచ్చామన్నమాట. అందరూ ఏదో ఒకటి తీసుకెళ్తారు, సో అందుకే పిజ్జా తీసుకెళ్తాడు కదా అని. ఆడపిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే బార్బీ బొమ్మకి ఉన్నంత క్రేజ్ ఇంకోటి ఉండదు కదండి. నిజంగా నాకైతే చిన్నతనంలో మా తాతగారు ఒక బొమ్మ కొనిపించారు, బార్బీ బొమ్మ కాదులేండి మామూలు రబ్బర్ బొమ్మ లాంటిది. సో చాలా అంటే చాలా బాగుండేది. నేను దాన్ని ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నాను జాగ్రత్తగా. తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప పుట్టిన తర్వాత దాంతో ఆడుకుంటూ ఆడుకుంటూ దాన్ని పాడు చేసేసింది. సో నాకైతే ఇంత బాధ అనిపించిందో, నేను ఎన్నో సంవత్సరాలు దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నానో అని చెప్పి. ఏంటంటే విలువైన వస్తువు అని చెప్పి విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ విషయం, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి. సో ఆ టైంలో ఓకేలే అనుకున్నాను, బట్ నాకు ఇప్పటికీ ఆ బొమ్మ చాలా బాగా గుర్తుంది. అది కృష్ణ పుష్కరాలు అప్పుడు మా తాతగారు కొనిపించారు. చిన్నతనంలో అంతేనండి, సంవత్సరానికి రెండు సంవత్సరాలకి పుష్కరాలకి కొనిపించిన బొమ్మలు కూడా మనం అంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఇప్పుడేముంది వారానికి ఒక బొమ్మ కనిపిస్తుంటే దాని విలువ అనేది తెలియట్లేదు పిల్లలకి. సో ఇదే మెథడ్ మనం కూడా ఫాలో అవ్వాలండి. ఒక పుష్కరానికి ఒక బొమ్మ కనిపిస్తే భలే ఉంటుంది కదా, చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి నిజంగా. అలా అని చెప్పి మేము తెగ కొనం లేండి, బొమ్మలు అయితే చాలా తక్కువే కొంటున్నాం. ఈ మధ్య అయితే ఇంకా చాలా వరకు తగ్గించేసాం. ఇక్కడ చూసారా రోజ్మెరీ అనమాట, చాలామంది రోజ్మెరీ వంటల్లో కూడా వేసుకుంటారు, అందుకని ప్లాంట్స్ అమ్ముతున్నారు ఇక్కడ కాస్కోలో. ఐ మీన్ ఇది కాస్కో కాదు క్రూగరు. సో ఇక్కడ రోజ్మెరీ ప్లాంట్ కూడా ఉంది చూసారు. అక్కడ పెట్టి పెట్టి పెట్టు అస్సలు బాగా అసలు బాగా చండాలంగా ఉంది రే. ఆ స్నాక్స్ అండి తీసేయండి, అయితే పెట్టేసాం మంచిగా పెట్టి రేకు. చూడు నా కొడుకు స్లీప్ ఓవర్ కోసం వేరే ఇంటికి వెళ్తుంటే నాకు టెన్షన్గా ఉంది. పద వాక్. సో ఇవాళ చరణ్ జూన్సీ వాళ్ళ ఇంటికి స్లీప్ ఓవర్ కోసం వెళ్తున్నాడు. చూడండి బ్యాగ్లో బట్టలు అన్నీ పెట్టుకొని వెళ్తున్నాడు. పిల్లో బెడ్షీటు హాలోవీన్ కదా అందుకని అవతారాలన్నీ పెట్టారు. సో నేనేమో పిజ్జా ఇస్తున్నా, డిన్నర్ కదా వాళ్ళు తొందరగా తినేస్తారులే, జస్ట్ ఏదో నా కోసం. ఫ్రంట్ కెమెరా రావట్లేదు, నేను కనపడను. యాక్చువల్లీ నేనే స్లీప్ ఓవర్స్ పెట్టించాను పిల్లలకి. సో పిల్లలే వచ్చి ఇంట్లో స్లీప్ ఓవర్లు చేసేవాళ్ళు అనమాట. సో చరణ్ని ఫస్ట్ టైం స్లీప్ ఓవర్కి పంపిస్తుంటే కొంచెం బాధగా అనిపించింది, అందుకే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చా. సో అందరు తెలిసిన వాళ్ళే, బట్ కొంచెం భయంగా బాధగా ఉంటుంది కదా. అది అనమాట ముందు చూసారా ఇంత ఇంత ఉన్నాడు, ఎంత బాగున్నాడు బుద్ధిగా. బట్ చూపించడానికి కుదరట్లేదు ఎందుకంటే లైట్ సరిగ్గా ఫోకస్ లేదనమాట. సో అందుకని అది వచ్చేసారా ఎంత పెద్దగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, నిండు పౌర్ణమి సూపర్ ఉన్నాడు. సో ఇప్పుడు చరణ్ వచ్చేసరికి జూన్సీ వాళ్ళ ఇంటికి స్లీప్ ఓవర్కి వెళ్తే, శబరీష్ వచ్చేసరికి శర్వాన్ వాళ్ళ ఇంటికి మూవీ నైట్కి వెళ్తున్నాడు అనమాట. సో ఇద్దరు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వెళ్ళారు. సో ఇంకా అసలు నాకు శబరీష్ ఉండలే, సినిమా మూవీ అయిపోయే లోపల వచ్చేస్తాడు. బట్ చరణ్ అయితే రేపు మార్నింగ్ దాకా రాడు. అది సంగతి, అది సంగతి. బాయ్ శబరీన్ అన్న, హ్యావ్ ఎ గుడ్ డే. అన్న నేను ఓపెన్ చేస్తా, ఏది నీది చూపించు స్నేక్. బా స్నేక్ని మెళ్ళ వేసుకొని స్లీప్ ఓవర్కి వెళ్తున్నాడు.
జాగ్రత్త, నేను ఇక్కడిని చూస్తుంటా చిన్నగా, నేను చూస్తుంటా పద స్లోలీ. మూవీ నైట్కి వెళ్తున్నాడు శబరీష్. ఇది వచ్చేసరికి శర్వాణి ఇంట్లో ఎదురుగానే. సో మనం ఇట్లా మన డోర్ దగ్గర నుంచి చూస్తుంటే వాడు లోపలికి వెళ్ళడం మనకు కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను అక్కడ నుంచి చూస్తున్నాను. కరెక్ట్గా మూవీ వచ్చేసరికి 2.5 అవర్స్ అలానే ఉంటుంది. దాని తర్వాత పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. లేదు, స్లీప్ ఓవర్ చేయాలనుకున్న వాళ్ళు మూవీ అయిపోయిన తర్వాత స్లీప్ ఓవర్ కూడా చేస్తారనమాట. సో శబరీష్ చాలా చిన్నపిల్లడు కాబట్టి ఇట్లానే ఒకసారి బాగా విసికిచ్చాడు అనమాట. ఒకసారి నేను స్లీప్ ఓవర్ చేస్తాను పక్కింటికి వెళ్ళి మళ్ళీ లేపుకొని మళ్ళీ రావడం అట్లా అబ్బా రాత్రంతా నిద్ర లేకుండా చేసేసాడు ఆంటీ వాళ్ళకి అండ్ మాకు కూడా. సో అందుకని చెప్పి కంపల్సరీగా పడుకుంటాను అంటేనే పంపిస్తాం అనమాట, లేదంటే లేదు. సో ఇదనమాట వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. మూవీ అయిపోయిందమ్మా, వస్తున్నారు. బయట ఎంత చల్లగుందంటే చూసారా, డోర్ మీద అంతా ఇట్లా చెమ్మలాగా అనిపిస్తుంది కదా, అంత చల్లగుంది. చల్లొచ్చేసింది, ఇంకా పిల్లలు వస్తున్నారు ఇప్పుడే. మూవీ అయిపోయింది, వస్తున్నాడమ్మా నా పాము. రానా ఎట్లంది లోపలి రా, ముందు చలి పుడుతుంది. నాన్న పడుకున్నారు అరకు. ఎలా ఉంది సినిమా? బ్యాడ్. బ్యాడా?